సో గైస్ మొత్తం లగేజ్ అయితే కింద పడేశారు ఇంక్లూడింగ్ నా చెప్పులు నీళ్ళ క్యాన్తో సహా మొత్తం దింపించారు అన్నమాట లగేజ్ అంతా శశి బ్రో వచ్చేసరికి అసలు నువ్వు నోరు తెరవబాక నువ్వు మాట్లాడబాక నువ్వు మాట్లాడితే మర్యాద ఉండదని అన్నాడు శశి బ్రోని ఫస్ట్ ఒక 5-6 ఉన్నారు వచ్చి చుట్టుముట్టేశారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుహాతి సో ఈ రోజు మనం గుహాతి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము డార్జిలింగ్ కి యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 అవుతుంది ఈ రోజు లేచేసరికి కొంచెం లేట్ అయింది నైట్ ఎడిటింగ్ వర్క్ ఉండడం వల్ల ఈ రోజు మేము డార్జిలింగ్ వెళ్ళడానికి గూగుల్ తల్లి ఇక్కడ నుంచి 560 or 570 కిలోమీటర్స్ చూపిస్తుంది 13 అవర్స్ చూపిస్తుంది సో మ్యాక్స్ టు మ్యాక్స్ కష్టం వెళ్ళడం ఇంకా దానికి ముందలా స్టాప్ పెట్టుకోవాలి అంటే కాలింపాంగ్ అని ఉంది ఒక ఊరు ఆ కాలింపాంగ్ లో స్టాప్ పెట్టుకోవాల్సిందే సో అది నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను డార్జిలింగ్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నా సో మీకైతే ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను డార్జిలింగ్ లో టాయ్ ట్రైన్ గానీ అవన్నీ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ కార్ లో అయితే వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతాము సో నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయేటప్పుడు మనం పేమెంట్ అయితే చేయాలి కదా సో నేను మాక్సిమం ఆస్పైర్ త్రూ అయితే నేను పేమెంట్ చేస్తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడు మీకు అది ఎలా ఏందనేది నేను మీకు చూపిస్తాను సో ఆస్పైర్ వచ్చేసి బేసికల్లీ ఒక డిజిటల్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మనం ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏదైనా పేమెంట్ ఈ యాప్ త్రూ కనుక చేస్తే ఆ పేమెంట్ ని మనం ఈఎంఐ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట 4 మంత్స్ ఈఎంఐ కింద అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ అది కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే ఏముండదు అండ్ ఆల్సో హిడెన్ చార్జెస్ లాంటివి కూడా ఏమీ ఉండవు కాకపోతే మీరు ఆస్పైర్ లో ఎప్పుడైతే డిజిటల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో అందులో మీకు ఒక సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఉంటుంది సో అది బేస్డ్ ఆన్ మీ క్రెడిట్ లిమిట్ మీకు ఎంత లిమిట్ వస్తుంది అనే దాని మీద ఆ సబ్స్క్రిప్షన్ ఫీ బేస్ అయి ఉంటుంది సో అది మాత్రం మీరు పే చేసుకోవాలి అది ప్రొఫైల్ టు ప్రొఫైల్ అయితే మారుతూ ఉంటుంది మీ క్రెడిట్ లిమిట్ ని బట్టి ఈ యాప్ లో లాగిన్ అవడం చాలా సింపుల్ కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి లాగిన్ అవ్వండి మీ ప్రొఫైల్ ని బట్టి మీకు కొంచెం క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది ఆ క్రెడిట్ లిమిట్ మీరు ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా సపోజ్ నేను ఇప్పుడు హోటల్లో పే చేస్తున్నా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్ చేసేసి మీరు ఆన్ ద స్పాట్ అక్కడే దాన్ని ఈఎంఐ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి యూస్ఫుల్ యాప్ అనమాట ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయాడా ఎగ్జామ్కి ఆపుతున్నారు ఇక్కడ పోలీసులో సో టింటెడ్ గ్లాసెస్ ఉన్నాయి కదా దీనివల్ల చాలా మంది అయితే ఆపుతున్నారు మమ్మల్ని ఎక్కడ జంక్షన్ వస్తే అక్కడ ఆపేసి అడుగుతున్నారు ఇంకా బయట నుంచి వెహికల్ అంటే బయట నుంచి వచ్చిన వెహికల్ అయితే పంపించేస్తున్నారు అనమాట అదే ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ వెహికల్ కి టింటెడ్ గ్లాస్ ఉండుంటే అస్సలు ఒప్పుకునేటట్టే లేరు సో జస్ట్ ఇప్పుడు కూడా ఆపారు ఆపి అడిగారు సౌత్ నుంచి వస్తున్నాము మా సైడ్ ఎండలు ఎక్కువ ఉంటాయి అందుకే ఏ ఇచ్చాము అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అప్పుడు వదిలేశారు ఇది జస్ట్ 25% టింటెడ్ గ్లాస్ అనమాట దీనికి కూడా ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు సో అది మ్యాటర్ అయితే ఆల్మోస్ట్ మనం గుహాతి దాటి ఒక 30 కిలోమీటర్స్ ఏమో వచ్చాము ఈ రోజు రైడ్ అయితే సూపర్ ఫాస్ట్ గానే జరిగిపోతుంది గుహాతినంతా దాటేసరికి టైం పట్టద్దేమో అని అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్ గానే వచ్చేస్తున్నాం ఎక్కువ టైం కూడా ఏం పట్టలే జస్ట్ 20 మినిట్స్ లో గుహాతిని దాటేసాము మేము తీసుకున్న హోటల్ ఏంటంటే కొంచెం హైవేకి దగ్గరగా ఉంటుంది టౌన్ కి కొంచెం బయట ఉంటుంది కాబట్టి ఈజీగా హైవేకి యాక్సెస్ దొరికింది అనమాట మాకు సో ఈ రోజు వచ్చేసి మేము మ్యాక్స్ టు మ్యాక్స్ కాలింపాంగ్ వరకు అయితే 100% రీచ్ అయిపోతాము సో డార్జిలింగ్ అక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్తామా లేదా అనేది చూడాలి ఒకవేళ బాగా లేట్ అయిపోయి చీకటి పడిపోయిందంటే డార్జిలింగ్ అయితే కొండ ఎక్కము ఎందుకంటే నైట్ కొండ ఎక్కేది కొంచెం రిస్క్ ఉంటుంది నైట్ టైం కాబట్టి సో ఒకవేళ చీకటి పడిపోతే బాగా కాలింపాంగ్ లాగిపోతాం లేకపోతే డైరెక్ట్ గా డార్జిలింగ్ అయితే కొట్టేస్తాము సో నేను కూడా అదే ఆలోచిస్తున్నా కాలింపాంగ్ లో ఆగిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే డార్జిలింగ్ ఘాట్ రోడ్ అంతా చాలా బాగుంటది రోడ్డు మీదే మనకి రైల్వే ట్రాక్లు అన్ని ఉంటాయి సో అవన్నీ మీకు నైట్ టైం అయితే చూపిలేం డే టైం అయితే కొంచెం చూపి వచ్చని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజు మేము బయలుదేరేసరికి 11 అయిపోయింది 1 o'clock అయిపోయింది అనమాట అది అదేందో కానీ రిటర్న్ అంటే వెళ్ళేటప్పుడు అయితే రైడ్ కి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతాము ఊపు ఉంటుంది రిటర్న్ బద్ధకంగా ఉంటుంది నిద్ర లేవబుద్ధి కాదు బయలుదేరబుద్ధి కాదు అంతా వచ్చిన రూట్ కదా చిరాకు ఉంటుంది అంతా తెలిసిందే కదా వెళ్ళొచ్చలే అన్న ఫీలింగ్ ఉంటుంది ఇదేంది సగం కట్టిన టోల్గేట్ టోల్ కూడా సగం తీసుకుంటారేమో ఈ రోడ్లో టోల్ ఎద్దిరిపోతున్నాయి మినిమం 80 రూపీస్ ఉంటుంది ఏ టోల్గేట్ దగ్గరైనా సో ఇందాక టోల్గేట్ దాటాము అక్కడైతే 110 రూపాయలు ఇప్పుడు కూడా నాకు తెలిసి అక్కడ బోర్డు ఉంది 80 రూపాయలు టోల్ సో టోల్కే మనకి రోజుకి 500 అయిపోతా ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నాం కదా NH27 ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తానికే పెద్ద తలకాయ లెక్క అనుకోవచ్చు ఎందుకంటే మనకి సిలిగురి నుంచి స్టార్ట్ అయితే డిబ్రూగర్ వరకు మొత్తం ఇదే హైవే ఉంటుంది
సో దీని నుంచి మనకి చుట్టుపక్కల ఉన్న 7-8 స్టేట్స్ అన్నిటికి కనెక్టింగ్ ఉంటది. సో ఇదే హైవే మనకి గ్యాంగ్టాక్ సిక్కిం కి జేలద్ది, భూటాన్ వెళ్ళాలన్నా కూడా ఇదే హైవే మీద నుంచి రావాలి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలన్నా ఇదే హైవే, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాము, మణిపూర్ ఏది వెళ్ళాలన్నా మనకి ఇదే హైవే మీద ట్రావెల్ చేయాలి. ఈ హైవే నుంచి ఇంకా రోడ్స్ వస్తుంటాయి అన్నమాట, రోడ్స్ సీల్ ఉంటాయి మిగతా సిటీస్ కి. సో ఈ హైవే వచ్చేసి పెద్ద తలకాయ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి అంతా. ఇప్పుడు మనం కూడా స్ట్రైట్ ఆల్మోస్ట్ 370 కిలోమీటర్లు ఇదే రోడ్లు వెళ్ళిపోవాలా. కొన్ని కొన్ని హైవేలు ఏంటంటే అంత కళ్ళు ఉండవు. లైక్ ఎట్లంటే రోడ్డు సూపర్ ఉంటుంది, వెళ్తా ఉంటే వస్తానే ఉంటుంది, సైడ్ షాప్స్ ఊర్లు ఎటువంటి తగలవు. ఎస్పెషల్లీ నాగ్పూర్ సాగర్ ఈ హైవే అన్నమాట మెయిన్. సో ప్లెయిన్ హైవే, వెళ్తానే ఉంటే వస్తానే ఉంటుంది. ఒక్కోసారి తినడానికి కూడా ఫుడ్ దొరకదు ఒక 50-70-80 కిలోమీటర్ల వరకు. కానీ ఇక్కడంతా అయితే అట్లా లేదు, మనకి ప్రతి 10 కిలోమీటర్స్ కి అయితే ఒక ఊరు వస్తానే ఉంటది. అండ్ ఎవ్రీ కిలోమీటర్ కో 2 కిలోమీటర్స్ కో ఖచ్చితంగా ఏదో షాప్ డాబానో రెస్టారెంటో ఏదో ఒకటి ఉంటది. అండ్ ఇక్కడ పీపుల్ కూడా చాలా స్టైల్ గా మంచిగా ఉంటున్నారు, అంటే మాట్లాడేది కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటున్నారు అన్నమాట. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వీళ్ళ లుక్స్ కానీ చాలా ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనం నార్త్ ఈస్ట్ అస్సాం కానీ నాగాల్యాండ్ త్రిపుర అంటే ఈ ఏరియాలన్నింటిలో జనాలు కొంచెం అంత డెవలప్డ్ కాదు, అంత అండర్ డెవలప్డ్ అని అనుకుంటాం. కానీ అస్సలే వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లే. గౌహతి సిటీలో కూడా మేము ఆల్మోస్ట్ 2-3 డేస్ ఉన్నాం కదా, అది కూడా చాలా పెద్దది. అండ్ మెయిన్ ట్రాఫిక్ కష్టాలు. అస్సలు నాకు ఇటు సైడ్ నచ్చింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాఫిక్ అంత ఉండట్లేదు, ట్రాఫిక్ కంట్రోల్ చేసేది అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి, అదే ఇందాక మీకు వే చూపించాను కదా, అటు సైడ్ రోడ్ అటుపక్క అటు వెళ్తే మనకి డైరెక్ట్ బంగ్లాదేశ్ బార్డర్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడ నుంచి ఒక 70-80 కిలోమీటర్స్ ఏమో, తక్కువ ఒక 20-30 కిలోమీటర్స్ లోపు ఏమిటో ఎల్లుండే వాళ్ళం చూసి రావడానికి. కానీ ఎక్కువ 70-80 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ అనమాట, అందుకే పోవట్లేదు. ఇక నేను చెప్పాను కదా ఇక్కడ నానోలు చాలా ఎక్కువ ఉంటాయని, ఇదిగోండి ఏడగోట చూడండి. అసలు ఎట్లా అంటే చాలా ఎక్కువ వాడతారు నానోలు. ఎస్పెషల్లీ నేను గుహాతి టౌన్ లోనే చాలా నానోలు చూసా, ఒక 100 కార్స్ లో ఈజీగా ఒక 10 కార్స్ ఖచ్చితంగా నానోస్ ఏ ఉంటాయి. గూగుల్ తల్లి మాత్రం స్ట్రైట్ 350 కిలోమీటర్లు అని చెప్పి చూపిస్తుంది, కాకపోతే ఏంటంటే మధ్యలో డైవర్షన్లు ఉన్నాయి. అంటే ఇందాక మనం రైట్ తీసుకున్నాం కదా, అంటే ఇప్పుడు వస్తున్న రూట్ కి డైవర్షన్ తీసుకున్నాం కదా, ఇదంతా వచ్చేసి NH-27. కానీ NH-27 అయినా కూడా డైవర్షన్ ఉంది, అంటే ఒకే హైవే కానీ డైవర్షన్ ఉంటుంది. సో ఆ డైవర్షన్ చూసుకొని మనం అయితే రావాలి. స్ట్రైట్ కదా అని చెప్పి స్ట్రైట్కి వెళ్ళిపోయాం అంటే డైరెక్ట్ బంగ్లాదేశ్ లో తేల్తాం. సో బొంగాయిగాన్ 7 కిలోమీటర్స్, టౌన్షిప్ 10, ఏందో గారు పేర్లు అసలు నోరు తిరగట్లే అట్టున్నాయి అన్నమాట. సో మేము వచ్చేసి ది కిచెన్ అనే రెస్టారెంట్ లో ఇక్కడ ఆగేసి లంచ్ కంప్లీట్ చేసేసాము. నార్మల్ మీల్స్ అనమాట, వెజ్ మీల్స్ ప్లస్ ఆమ్లెట్ తిన్నాము. బిల్ కూడా చాలా తక్కువ, 120 రూపీస్ అయింది అంతేను. సో కడుపు నిండా తినేసాం, కాకపోతే రైస్ అంత బాగాలే, రైస్ కొంచెం ఉడకలేదు అనమాట, పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇంకా అది తీసేస్తే ఇంకా మిగతాదంతా ఓకే. మా దగ్గర ఆవకాయ డబ్బాలు ఉన్నాయి కదా, ఆవకాయ డబ్బాలు తీసుకెళ్లి ఆవకాయ ఎక్కువ తిన్నాం అనమాట. వీళ్ళు పప్పు ఇచ్చారు, ఆ పప్పు నీళ్ళ నీళ్ళకి ఉంది, అందుకే కొంచెం తిన్నాం పప్పు, మిగతాదంతా ఆవకాయ వేసుకొని లాగిచ్చేసాము. పికిల్స్ తెచ్చుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్, ఈసారి నాన్ వెజ్ పికిల్స్ కూడా తెచ్చుకోవాలి. చికెన్ పికిల్, ఫిష్ పికిల్స్ అట్లాంటి తెచ్చుకుంటే కడుపు నిండా తినేసేయచ్చు. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఈ రోజు 99% మేమైతే డార్జిలింగ్ పోలేం, మేబీ కాలింపాంగ్ అక్కడైతే ఆగుతాం అనమాట ఈ రోజు మేము. సో మొన్న మనం డే 1 రోజు భూటాన్ బోర్డర్కి వెళ్ళాం కదా, సో ఎగ్జాక్ట్లీ ఆ జంక్షన్ లో ఉన్నాం అనమాట ఇప్పుడు మనం. సో ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తే మనకి భూటాన్ బోర్డర్ అయితే వస్తుంది, జస్ట్ 17 కిలోమీటర్స్ అంతేను. కాకపోతే మనం ఆల్రెడీ సైడ్ వచ్చేటప్పుడు నార్త్ ఈస్ట్ రైడ్ డే 1 రోజు భూటాన్ బార్డర్ అయితే విజిట్ చేసాము. ఆ బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, చాలా బోర్ కొడుతుంది అనమాట. సో అందుకే ఇట్లా బోర్ ఇట్లా భూటాన్ కి వెళ్ళి వచ్చేస్తాం. సో రైడ్ అప్డేట్ ఏంటంటే రూమ్ కార్ నుంచి ఎగ్జాక్ట్లీ మేము 200 కిలోమీటర్స్ వచ్చేసాము. సో మార్నింగ్ 11 కే బయలుదేరింది, 11 కి బయలుదేరాము. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది, అంటే 4 అవర్స్ లో మేము 200 కిలోమీటర్స్ వచ్చాం. పర్లే బాగానే వచ్చాము, మరీ అంత స్లో కాదు, మరీ అంత ఫాస్ట్ కాదు, బెటరే. సో ఇంకొక 250 కిలోమీటర్స్ ఉంది సిలిగురికి, డార్జిలింగ్ అయితే 330 కిలోమీటర్స్ ఉంది. సో కరెక్ట్గా వెస్ట్ బెంగాల్ బార్డర్కి ఇంకొక 30 కిలోమీటర్స్ ఏమో ఉంది, 30 కిలోమీటర్స్ వెళ్తే మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో మొన్న మనం కొట్టించిన పెట్రోలే గుహాతీకి వచ్చేటప్పుడు, సో ఇప్పటివరకు వచ్చింది మనకి చాలా బాగానే ఇచ్చింది, ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేయిచ్చేస్తున్నాం, నా గెస్ ప్రకారం ఒక 1500 రూపీస్కి పెట్రోల్ పట్టచ్చు. సో ఫుల్ చేయిచ్చేసుకుంటే ఇంకా ఈజీగా ఉన్న పెట్రోల్తో మేము డార్జిలింగ్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సైడ్ మేరకు
अरे ये वाला खुली है ना, क्या है सर? पूरा खोल ना, खुली है ना पहले। क्या है सर? पूरा कपड़ा। कहाँ से है आप लोग? आंध्र प्रदेश से। अरे आंध्र तो इधर से नहीं है, आप इधर से कहाँ से है? टुडे गोट क्यों किया सर? हाँ पूरा घूमने के लिए आया, अरुणाचल में घूम रहे हैं। हाँ ये वन मंथ से ఇంక్లూడింగ్ నా చెప్పులు నీళ్ల క్యాన్తో సహా మొత్తం దింపించారు అన్నమాట లగేజ్ అంతా. సో కార్ లోని చెక్ చేయొచ్చు, చెక్ చేయాలనుకునే పని అయితే. అసలు ఏమైంది ఏంది మొత్తం చెప్తా. గా సర్దుకుందాం, ఇంకా చేసేది ఏముంది. కనీసం దింపించేటప్పుడు మా చేత దింపించారు, అంతా చెక్కింగ్ అంతా అయిపోయాక వదిలి వెళ్ళిపోయారు ఇష్టం వచ్చినట్టు. మొత్తం ఇప్పుడు సర్దుకోవాలా, ఒక అరగంట పంచాయతీ మళ్ళీ ఇదంతా మాకు. సో అసలు ఏమైందంటే క్యాజువల్ గా పోలీసు వాళ్ళు ఆపారు మమ్మల్ని, మేము వస్తున్నాము ఆపారు. సో అది నార్మల్ చెక్కింగే అంటే జరుగుతూ ఉంటాయి రూట్ అంతా. జస్ట్ ఎవ్రీ ఒక 50-60 కిలోమీటర్స్ ఒక చెక్ పోస్ట్ ఉంటానే ఉంటది. అదే విధంగా మమ్మల్ని ఆపి చెక్ చేస్తున్నారు అని అన్న ఉద్దేశంలో ఆగాము. అంతా బాగుంది. సో ఆల్మోస్ట్ ఒక 8-9 మంది పోలీసులు ఉన్నారనమాట. అందులో ఒక ముగ్గురు వచ్చారు ఫస్ట్. ముగ్గురు వచ్చేసి ఏమున్నా ఏంది అదంతా డిక్కీలనే ఓపెన్ చేయమన్నారు. మేము దీనికి డిక్కీ ఉండదు అని చెప్పి డోర్లు ఉంటుంది అని చెప్పి చెప్పాము. సో అదంతా కొంచెం రికార్డ్ చేశాడు శశి బ్రో. ఫోన్ నేనే ఆన్ చేయమన్నాను, ఎందుకంటే వాళ్ళ మాటలే తేడా అంటే కొంచెం బెదిరిస్తున్నట్టు కొంచెం అట్లున్నాయి అనమాట అనిపించింది. ఎందుకన్నా మంచిది అని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఆన్ లో చేసి పెట్టా అని చెప్పి చేసాడు. సో మొత్తం ఒక 5 మంది రౌండప్ చేశారు మమ్మల్ని. దాంట్లో పెద్ద ఆఫీసర్ ఎవరో ఒక అతను ఉన్నాడు అనమాట. సో ఆయన మాకు చాలా అంటే చాలా ర్యాష్గా మాట్లాడారు. మీరు ఇడికెళ్ళి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పినాం అనమాట. ఆడ నుంచి ఇడికి ఎందుకు వచ్చారు, బండిలోని కాదు అసలు ఎందుకు వచ్చారు, ఎట్లొచ్చారు ఇవన్నీ అడిగారు. సరే డోర్ ఓపెన్ చేసి చూపిమన్నారు. అప్పటికి మనోడు రికార్డింగ్ చేస్తుండేసరికి ఇంకా డోర్ నేను ఓపెన్ చేశాను. సో ఈ లోపల అంటే వాళ్ళు లోపల తొంగి చూస్తారు కదా, ఇంక మనోడు రికార్డింగ్ చేసేది వాళ్ళు చూసేసారు. ఇంక అందుకని మనోడు ఆపేసాడు అనమాట రికార్డింగ్. రికార్డింగ్ ఆపేసారు. అవును వాళ్ళు అడిగారు రికార్డ్ చేస్తున్నారా అని అడిగారు. అండ్ మేము లేదు అని లేదు అని అన్నాము. ఇంక ఫోన్ లాక్కుంటారేమో అని అనుకుంటే గోప్రో అయితే రికార్డింగ్ చేసిన ఏంటంటే స్క్రీన్ కనిపించదు అనమాట. సో ఫోన్ లో మనం రికార్డింగ్ చేసేటప్పుడు లైట్ అనేది లైట్ వస్తుంది కదా. సో ఈజీగా అర్థమైపోద్ది ఫోన్ లో రికార్డింగ్ చేస్తుంటే. కానీ ఇంకెందుకులే అని చెప్పి రిస్క్ రికార్డింగ్ ఆపేసాడు మనోడు కూడా. సో మా లగేజ్ చెక్ చేశారు అనమాట ఫస్ట్. అది క్యాజువల్ ఇప్పటికి 1-2 times చెకింగ్ జరిగాయి మాకు. అదే లెక్కలో వచ్చారు లోపల చూసారు. నేను సిలిండర్ కాడ ఇష్యూ చేస్తారని చెప్పి భయపడ్డాను. సిలిండర్ చూసారు ఫస్ట్, ఏమనలేదు. ఇది ఎందుకు అని అడిగారు. మేము కుకింగ్ చేసుకుంటామని చెప్పి ఈ కవర్ లోనే సామాన్లు ఉన్నాయి, ప్యాన్ అవన్నీ ఉన్నాయి అనమాట. ప్యాన్స్ ఆయిల్స్ మొత్తం చూపించాం. దాని తర్వాత వచ్చేసి బండి డాక్యుమెంట్స్ అడిగారు అనమాట. సో ఈ కార్ది ఆర్సీ వచ్చేసి వేరే పేరు మీద అంటే కారు నా పేరు మీద లేదు, ఎందుకంటే ఇది 2016 మోడల్. సో 2016 లో తీసుకుంది, అప్పటికి నాకు ఇంకా 18 ఏజ్ రాలేదన్నమాట నా పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి కూడా. సో కాబట్టి వేరే వాళ్ళ పేరు మీద ఉంది. అది ఆర్సీ కార్డు చూపిస్తే నీ పేరు మీద లేకుండా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు, నీ పేరు మీద ఉండాలి అని అన్నారు. మా రిలేటివ్స్ దేశారు అని చెప్పాము. సేల్ అగ్రిమెంట్ ఉందా అని అడిగారు. సేల్ అగ్రిమెంట్ ఉంది నా దగ్గర, అది ఇంట్లో ఉంది. సో మామూలుగా అసలు అవసరం లేదు చూపించాల్సిన అవసరం, కాకపోతే ఇంకా అడిగారు కదా అని చెప్పి నేను సరే అని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మా తమ్ముడికి ఫోన్ చేసి ఆ సేల్ అగ్రిమెంట్ అది ఫోటో బెట్టరా అని చెప్పాను. అప్పటికి అది కార్డు నా చేతిలోకి వచ్చి 3 years అయిపోయింది. 3 years బ్యాక్ ఎక్కడో పెట్టేసా సేల్ అగ్రిమెంట్. అది అంతా ఎతకమన్నాను, కొంచెం టైం పట్టద్దు అని వాళ్ళకి చెప్పాం. పంపిస్తున్నారు, ఒక 10 minutes టైం ఇవ్వండి ఇంట్లో నుంచి అని చెప్పాము. ఈ లోపల ఇంకో ఆయన వచ్చాడు. ఇంకో ఆయన వచ్చి అటు డోర్ తీసేసి లగేజ్ తీయండి, దుప్పట్లు తీయండి, డిక్కీ ఓపెన్ చేయండి అని అన్నారు. డిక్కీ ఓపెన్ చేయాలంటే నానోకి ఆ సీట్ ఉంటది కదా, సీట్ ముందలు కనాలన్నమాట. అవును ఆ లగేజ్ అంతా దింపించారు మా చేత, లగేజ్ అంతా కిందకి దింపాము. తర్వాత వచ్చేసి నా కెమెరా బ్యాగ్ ఒకటి అడిగారు అనమాట. సో డ్రోన్ బ్యాగ్ చూసారు, తర్వాత నా కెమెరా బ్యాగ్. డ్రోన్ అడిగారు, డ్రోన్ ఏంది ఎందుకు అని అనేసరికి ఇంకా మా ఛానల్ ఓపెన్ చేసి మాది ఇట్లా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మన ఛానల్ ఎట్లా స్టార్ట్
స్టార్టింగ్ డ్రోన్ షాట్స్ పెడతాం కదా, ఇట్లా కొన్ని కొన్ని మంచి సినారియోస్ క్యాప్చర్ చేయడానికి మేము యూజ్ చేస్తామని చెప్పాము. ఆఖరికి వాటర్ క్యాన్ కూడా తీయించారు. అది సరే దారుణం అనుకుంటే మనోడు కెమెరా బ్యాగ్ తీయించారు. దాంట్లో ఆ కెమెరా బ్యాగ్ ఓపెన్ చేయించి క్యామ్ ఆన్ చేసి దాంట్లో ఫొటోస్ కూడా చూపిమంటున్నాడు, ఏమేమి రికార్డ్ చేశారు ఏందని. ఇంకా మనోడు కొంచెం గట్టిగా అడిగేశాడు వాళ్ళని, ఏం సార్ ఇది, మేము ఇట్లా తిరుగుతున్నాం, 1 మంత్ నుంచి తిరుగుతున్నాము, మాకు ఎక్కడ ఇటువంటి ఇబ్బంది రాలేదు, మీరు ఇక్కడికి వచ్చాక ఏంది, అసలు మేము ఇట్లా మా ఐడెంటిటీ చూపిస్తున్నాం కదా, మా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాను, ఆర్సీ కార్డు చూపించాను, అన్ని చూపించాను. ఇంత కొంచెం గట్టిగా అడిగేసరికి ఏమన్నా అంటే, అదంతా మీ స్టేట్ లో నడుస్తుంది, మా స్టేట్ లో అట్లా ఏముండదు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది రూల్స్, మాకు ఎందుకో కొంచెం డౌట్ అనిపించింది, సో అందు గురించి మీరు అన్ని సామాన్లు తీసి బయట పెట్టండి. వాటర్ క్యాన్ కూడా దింపించారు. వాటర్ క్యాన్ లో ఏముంటుంది నాకు అర్థం కాల, వాటర్ క్యాన్ కూడా దింపించారు. డాష్ బోర్డ్లు అన్ని చెక్ చేశారు. మేము అగ్రీ చేస్తున్నాం సేఫ్టీ పర్పస్ కోసం మొత్తం చెక్ చేయాలి కాదని, ఎట్లా కాపితే అందులో ఒక ఆయన మాత్రం ఉన్నాడనమాట ఇంటెన్షనల్ గా కావాలని. వాటర్ క్యాన్ కనిపిస్తుంది అక్కడ కళ్ళ ముందలు, దాన్ని కూడా దింపాడు. ఎందుకు మొత్తం డిప్పించాడు, వెనకాల డిక్కీ ఓపెన్ చేశాడు, డిక్కీలో సామాన్లు చాలానే ఉన్నాయి, ఎట్టా డిక్కీలో సామాన్లు ఏం దింపలేదు, మొత్తం తవిడాడు, మొత్తం చూశాడు, ఆడ ఏం లేదు. అవున డాక్యుమెంట్స్ అడిగాడు, అది పంపి ఈ లోపల మా బ్రదర్ కూడా పంపించేశాడు అనమాట. సో ఆ సేల్ అగ్రిమెంట్స్ అన్ని చూపించి చెప్పాను, ఇట్లా మేము తిరగడానికి వచ్చాము, ఇది మా ఛానల్, మేము ఇట్లా 1 మంత్ నుంచి తిరుగుతున్నాం, నేపాల్ అంతా వెళ్ళాము, మా దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే మేము ఒకవేళ ఏమైనా ఇల్లీగల్ గా ఏమైనా చేస్తుంటే నేపాల్ కెట్టలో చేస్తారు, అరుణాచల్ ప్రదేశ్ అంతా తిరిగాము, అరుణాచల్ ప్రదేశ్ కెట్టలో చేస్తారు, 4 రోజులు తిరుగుతున్నాం కదా అని చెప్తే, అవన్నీ మాకెందుకు, మా దగ్గరికి వచ్చేటానికి మా రూల్స్ మాకుంటాయి, మేము చెక్కింగ్లు చేయాలన్నప్పుడు చెయ్యాలి అంతేను, దానికి మీరు కోఆపరేట్ చెయ్యాలి, ఎవరి కోసం చేయరు అది ఇది అని అంటున్నాడు హిందీలో. నాకు హిందీ అర్థమైంది కానీ సగం సగం అర్థమైంది, కానీ నేను ఎదురు కంప్లీట్ గా మాట్లాడలేను, ఒక 50% మాట్లాడగలను. ఇంకా మనోడు శశి బ్రో వచ్చాడు ఈ లోపల, నేను కొంచెం తడబడతా మాట్లాడుతుండేసరికి శశి బ్రో వచ్చేసరికి, అసలు నువ్వు నోరు తెరవబాక, నువ్వు మాట్లాడబాక, నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదని అన్నాడు శశి బ్రోని. మేమేం తప్పు చేసామని, ఇప్పుడు ఆయన కెమెరా ఆయన పర్సనల్, సో ఓపెన్ చేసి చూపిస్తాం కాదన్నట్లు, కాకపోతే అంత అవసరం ఏముంది, అంత అవసరం ఏముంది చెప్పండి. ఇప్పుడు ఒక వస్తువుని చెక్ చేశారంటే ఒక అర్థం, క్యామ్ ఓపెన్ చేసి దాంట్లో ఫొటోస్ ఏమున్నాయి, దాంట్లో వీడియోస్ ఏమున్నాయి, ఎందుకు అంత సిచ్యువేషన్. ఇంకా మేము ఇదంతా యాక్చువల్లీ కొంచెమే రికార్డ్ చేసాము, పూర్తి రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే భయం వేసింది, ఎందుకంటే మళ్ళా ఫోన్ లాక్కొని ఎక్కడ ఇయ్యకుండా ఉంటారు లేదా ఏడ నెలకేసి కొడతారు అని అనిపించింది అనమాట. అసలు ఫస్ట్ ఒక 5-6 ఉన్నారు, వచ్చి చుట్టుముట్టేశారు, తర్వాత 3 వెళ్ళిపోయారు, ఒక ఇద్దరే ఉన్నారనమాట మా దగ్గర. వాళ్ళిద్దరిలో ఒక ఆయన మాత్రం ఫుల్ ఇది చూపించాడు, ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా వాళ్ళ స్టేట్ కు వచ్చాము, వాళ్ళ ఇష్టాలు అనమాట, వాళ్ళు ఏమి చెబితే అది వినాలా, కానీ ఉత్తి పుణ్యానికి అనవసరంగా జరుగుతుంటాయి, పట్టించుకోకూడదు. నేనైతే నేను చాలా భయపడ్డాను, అసలు ఎంత సీన్ చేస్తారో ఏందో అని, ఎందుకులే మాటలు కూడా రావట్లే. ఇంకా చేసేది ఏం లేక గమ్ముగా ఆడే కూర్చొని సర్దుకొని మొత్తం అవున కొంచెం పక్కకు వచ్చి బ్లాక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చినా వస్తారు. సో ఆల్మోస్ట్ 1.5 అవర్ మాకు టార్చర్ అంటే టార్చర్, 1.5 అవర్ అరగంట సేపు బయటే కూర్చోబెట్టారు లగేజ్ అంతా వేసి. వాటర్ క్యాన్ కూడా కర్రతో కొడుతున్నాడు, దీంట్లో ఏముందంటే అరే నీళ్లు ఉంటాయి దాంట్లో కనిపించవు ఆ నీళ్లు, మరీ దారుణంగా. సో ఈ సైడ్ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మెయిన్ ఏ వెహికల్ అయినా సరే మీ పేరు మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఒకవేళ మీరు సెకండ్స్ లో తీసుకొని మీ పేరు మీద లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా సేల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా అవి కాపీలు తెచ్చుకోండి. ఆ ఇన్సూరెన్స్ కూడా నా దగ్గర డిజిటల్ ఉంది కాపీ, PDF ఉంది, PDF చూపిస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ హడావిడ్ చేశారు. అవన్న నా దగ్గర ఎం పరివాహన యాప్ ఉంటే యాప్ లో నుంచి చూపించాను అనమాట ఇన్సూరెన్స్, అప్పుడు ఓకే ఓకే బట్ నువ్వు తిరుగుతున్నా అన్నో కాపీలు పెట్టుకోకుండా ఎట్ట తిరుగుతున్నావు ఏంది అని చెప్పి కొంచెం అంటే దబాయిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఒక రెస్పెక్ట్ లేదు, ఒక ఇది లేదు, ఇవన్నీ జరుగుతుంటే పట్టించుకోక అండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాము, స్టార్ట్ అయ్యి సిలిగురి వైపు అయితే వెళ్ళిపోదాం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు పేడకలు అనుకుని మర్చిపోవడమే, అంత మించి ఇంకేం చేసేది. సో మీరు ఎవరైనా వస్తే డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోండి, కొంచెం స్ట్రిక్ట్ నార్త్ ఈస్ట్ కాదనట్లే, కానీ కొంతమంది ఉంటారు ఇట్లాంటివి కావాలని చేస్తారనమాట కొంత కొంతమంది, వాటికి మాత్రం ఒక్కోసారి తప్పదు మనం బల అవ్వాలా. సో గైస్ ఫైనల్లీ హోటల్ కి అయితే వచ్చేసాము. సో ఇన్సిడెంట్ అయితే కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో ఇంకా ఆ తర్వాత మేము ఆల్మోస్ట్ చాలా దూరమే వచ్చేసాము, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఎక్కువ బ్లాగ్ అయితే చేయలేదు. అండ్ నైట్ టైం ఇంకేం బ్లాగ్ చేస్తాం చెప్పండి. సో అది మ్యాటర్ అయితే ఈ బ్లాగ్ అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను, చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బాయ్.